హాయ్, వచ్చేసావు అక్కడ స్కూల్ నుంచి? వచ్చేసాను అక్కడికి. ఏంటి ఇంత హ్యాపీగా కనిపిస్తున్నావు? ఓ నైస్, క్లాస్ మానిటర్, నైస్ నైస్, కంగ్రాచులేషన్స్, సూపర్. సో నీ అచీవ్మెంట్కి నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను, వెంటనే నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే, ఓకేనా? సో మా వాడైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాడు, అండ్ మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా? సో సర్ప్రైజ్ ఏంటంటే, నేను వాడికి 10 మినిట్స్ టైం అయితే ఇచ్చానని, ఈ 10 మినిట్స్ టైంలో వాడిని ఒక ఏం కావాలంటే తీసుకో, కాకపోతే బిల్ అనేది 500 లోపు అవ్వాలి, అండ్ 10 మినిట్స్ లోపే కొనుక్కోవాలి. 10 మినిట్స్ దాటినా 500 కన్నా ఎక్కువ కొనుక్కున్నా నీకేం కొనను అని చెప్పి అయితే ఛాలెంజ్ ఇచ్చాను. సో అదైతే వాడు యాక్సెప్ట్ చేశాడు, అండ్ ఏవో తీసేసుకుంటున్నాడు అనమాట. ఇది ఎందుకు ప్లాన్ చేశాను అని అంటే, చాలాసార్లు మేము షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు లేదా బయట షాప్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొచ్చి నన్ను అడుగుతూ ఉండేవాడు, మమ్మీ నాకు ఇది కొనవా, ఇది కొనవా అని. నేనేంటంటే అది అంత యూజ్ లేదు కదా నాన్న, వద్దు అని చెప్తే ఇంకా వెంటనే అక్కడ పెట్టేసేవాడు. పాపం ఎప్పుడు కూడా ఖచ్చితంగా కావాలి అని అయితే మారం చేసేవాడు కాదు. సో ఇప్పుడు వాడు ఏదో చిన్న అచీవ్మెంట్ తెచ్చుకున్నాడు, లైక్ స్కూల్ క్లాస్ లీడర్ అయ్యాడు, స్కూల్లో మంచి గుడ్ నేమ్ ఉంది, సో బాగా చదువుతాడని చెప్పి, అండ్ తను కూడా చాలా తొందరగా కోపప్ అవుతున్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ కొన్ని రీజన్స్ వల్ల లాస్ట్లో ఒక 2-3 మంత్స్ వాడు స్కూల్కి వెళ్ళలేకపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ తను కోపప్ చేసుకొని చదువుకుంటున్నాడు అనమాట. సో అది నాకు నచ్చింది, వాడి డెడికేషన్ లెవెల్స్ నచ్చాయి. సో అందుకే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏమైనా కొందామని. సో నేను కొనేదానికన్నా వాడినే తీసుకెళ్ళి వాడికి నచ్చినవన్నీ తీసుకోమంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి అయితే నేను తీసుకెళ్ళాను. సో ఏవేవో తీసుకుంటున్నాడు. సో చూద్దాము అసలు, అంటే వేస్ట్వి తీసుకుంటాడా లేకపోతే మంచివి వేరుకుంటాడా అని. ఫస్ట్ అయితే కొంచెం పానిక్ అయ్యాడండి, ఎందుకంటే 10 మినిట్స్ టైం అని చెప్పాను, అలాగే 500 కన్నా తక్కువ చేయాలని చెప్పాను. సో ఏవో ఒకటి రెండు వేసుకుని చాలు మమ్మీ అనేవాడు. ఏమో 500 అవ్వకపోవచ్చు కదా, చూసుకోనా అంటే మళ్ళీ వెళ్ళేవాడు, మళ్ళీ ప్రైజెస్ చూసుకునేవాడు. అండ్ మ్యాథ్స్ బాగా చేస్తాడండి మావాడు. సో అందుకని ప్రతిదీ కూడా కౌంట్ చేసుకునేవాడు, ఏం తీసుకున్నా సరే దీని మీద బిల్ ఎంత అయింది, ఎంత ఉంది, ఏంటి ఎంఆర్పి ఎంత ఉంది అని మొత్తం. నేను ఈలోపు మధ్యలో టైం చెప్తూ ఉండేదాన్ని, ఇంకా 5 మినిట్స్, ఇంకా 4 మినిట్స్ అని. మమ్మీ నువ్వు టైం చెప్పకు అని దండం పెట్టేవాడు అనమాట నాకు. సో అలా మొత్తానికైతే ప్లాన్ చేసి అన్నీ తీసుకున్నాడు, ఏమేమి కావాలో అన్నీ. ఇప్పుడు మేము ఇంకా క్లోజ్ చేసేసాము, ఇంకా లాస్ట్ 2-3 మినిట్స్ ఉంది అనగా పాపం పరిగెత్తాడు, ఇంకేమైనా వస్తాయి, ఇంకేమైనా తీసుకుందామా అని చెప్పి. సో అదండి, ఇంకా బిల్ కూడా వేయించేసాము. బిల్ ఎంత అయింది అనుకుంటున్నారో నేను చెప్పేలోపే మీరు గెస్ చేయండి. అండ్ ఇక్కడ ఏమేమి తీసుకున్నాడో చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడైతే డ్రాయింగ్ బుక్ తీసుకున్నాడు, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, వాడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, ఏదో ఒకటి డ్రా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, నేర్చుకుంటున్నాడు అన్నమాట తనకి తనే. సో ఇంతకుముందు మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైతే అక్కడ నేర్పించారు ఒక 2-3 మంత్స్. సో అదే ఇంట్రెస్ట్. అండ్ తర్వాత స్నాక్స్ కొన్ని తీసుకున్నాడు, అలాగే ఆ డ్రాయింగ్కి సంబంధించి కిట్ ఒకటి తీసుకున్నాడు, అండ్ ఫ్రూటీ. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు వెజ్ స్టిక్స్, మరి ఇంతకుముందు కూడా ఎప్పుడు యూస్ చేసి తినలేదు. సో తెలియదు ఎలా ఉంటుందో. అండ్ కెవిన్స్ మిల్క్ షేక్ తనకోటి, వాళ్ళ చెల్లికి ఒకటి అంట, నేను వాడిని తీసుకోమంటే వాళ్ళ చెల్లికి కూడా తీసుకున్నాడు. అండ్ 50-50లో బనానా పొటాటోస్ అని వస్తుంది కదా, సో ఇది అండ్ మిల్క్ బార్స్. అలాగే దీంతోపాటు వాడు ఒక 3 ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాడు, వాడికి, వాళ్ళ చెల్లికి, అండ్ ఇంకో చెల్లి ఉంది, మా చెల్లి వాళ్ళ పాప, తను కూడా మా ఇంటి దగ్గర ఉంది ప్రెజెంట్. సో తనకి అండ్ టోటల్ బిల్ వచ్చేసి ఇటడా 491 రూపీస్ అయింది ఎగ్జాక్ట్గా, 9 రూపీస్ తక్కువే చేశాడు. సో వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట అన్నీ మాకోసం ఐస్ క్రీమ్ తెచ్చాడని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.